42 రోజుల పాటు నిరసన దీక్షలు కొనసాగించిన అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడంతో సమ్మెను విరమించారు. 42 రోజుల పాటు అకుంఠిత దీక్షతో సమ్మె చేసినందుకు ఒకరినొకరు అభినందించుకున్నారు. డిమాండ్లు పరిష్కారం కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వామపక్ష నాయకులు అంగన్వాడీల స్ఫూర్తిని ప్రశంసించారు. సమ్మె విజయవంతం కావడంతో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు విజయోత్సవం చేసుకున్నారు. లిఖితపూర్వకంగా తమ డిమాండ్లు ప్రభుత్వం ఇచ్చిన రోజున మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తామని అంగన్వాడీలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో 42 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న యొక్క ఉద్యమం ఏదైతే ఉందో వాళ్ళకి కనీసమైన వేతనం పెంచాలి అంటూ కూడా అంగన్వాడీ వర్కర్స్ 42 రోజుల నుంచి చేస్తున్న ఈ ఉద్యమం అనేది వాళ్ళకి సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే దిగొచ్చింది, వీళ్ళకి ఎటువంటి పరంగానైనా న్యాయం చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో విశాఖపట్నం గాంధీ విగ్రహం ఎదురుగా కూడా అంగన్వాడీ వర్కర్స్ అయితే పూర్తిగా సందడితో కూడా జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే మొత్తానికి ఏదైనా సరే వాళ్ళకి కొద్ది రోజులు ఒక 2-3 రోజుల్లోనే వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ అనేది నెరవేర్స్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తెలపడంతో కూడా వీళ్ళైతే పూర్తిగా ఉత్సాహంతో కూడా ఇక్కడ గాంధీ విగ్రహం అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే డ్యాన్సులు వేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మొత్తానికి చూస్తున్నాం ఇక్కడ మొత్తం అంగన్వాడీ వర్కర్స్ మొత్తం కూడా ఈ యొక్క వాళ్ళకి సంతోషం అనేది చాలా జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్ళ డిమాండ్స్ నెరవేర్స్తారనే నేపథ్యంలో కూడా పూర్తిగా డ్యాన్సులతో పాటు వైసీపీ ప్రభుత్వానికి అయితే ధన్యవాదాలు తెలుపుతున్నారు. మొత్తానికి ఏదైనా సరే ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు అంగన్వాడీ వర్కర్స్ కూడా ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, అసలు ఇంత సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ యొక్క డిమాండ్స్కి అయితే దిగి వచ్చింది, దీన్ని ఎట్లా చూడమంటారు అసలు? మాకైతే అంగన్వాడీలు 42 రోజుల నుంచి చాలా కన్నీటి బాధతో రోడ్ల మీద తల్లి ఇంట్లో పిల్లల్ని భరతల్ని కుటుంబ సభ్యులను అందరినీ వదిలేసి 42 రోజులు ఈ టెంట్లో రోడ్డు మీద పడి ఉన్నాం. కనీసం పండగ లేదు, పాపం లేదు, పండగ పూట కూడా క్రిస్మస్ లేదు, జనవరి 1 లేదు, సంక్రాంతి లేదు, పండగ పూట కూడా పస్తులతో ఈ రోడ్డు మీద పడి ఉన్నాం 42 రోజుల నుంచి. అయితే మన జగనన్నకి అయితే మాత్రం మా అంగన్వాడీల సమస్య జగనన్న వరకు వెళ్ళలేదు అనుకుంటున్నాం. మన సీఎం గారి వరకు ఎల్లుంటే మాకు అసలు 2 రోజులు కూర్చోబెట్టరేమో అనుకున్నాం మేము. కానీ నిన్నైతే అంటే 2 రోజుల్లో మా సమస్య పరిష్కరిస్తారు అనుకున్నాం. అతని వరకు ఎల్లుంటే మేము అనుకోవడం ఏంటంటే అంగన్వాడీలు జగన్ గారి వరకు వెళ్ళలేదు న్యూస్ అనుకుంటున్నాము. మా అంగన్వాడీలు బాధ అని పక్కనుండే మంత్రులు బొత్స సత్యనారాయణ సజ్జల రామకృష్ణ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు నాటకాలు ఆడేశారు. సీఎం గారి వరకు మా దృష్టిని వెళ్ళనివ్వలేదు. అయితే నిన్న మేము జగనన్నకి చెబుతామని చెప్పి విజయవాడ కార్యక్రమానికి వెళ్ళాము. అప్పుడు జగన్ గారి దగ్గర జగనన్నకి అప్పుడు మా న్యూస్ వెళ్ళింది. వెళ్ళి మాకు చాలా సంతోషకరమైన న్యూస్ చెప్పారు. కానీ ఈ సంతోషకరమైన మా హామీలన్నీ నెరవేర్చారు. మాకు సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదములు మీకు, చాలా కృతజ్ఞతలు సీఎం గారు అంగన్వాడీల తరపు నుంచి. కానీ మాకు ఇంకొక హామీ అనేది ఉన్నది. మాకేంటంటే జీతము 2 రోజుల్లో మీరు లిఖితపూర్వకంగా హామీ పత్రం ఇస్తామన్నారు. అది కానీ ఇచ్చుంటే మీరు అది కూడా మాకు ఇచ్చేస్తారు 2 రోజుల్లో. మేము ఇంకా ఈ పండగలన్నీ అన్ని కులాలు మతాలు అందరం కూడా కలిసి చాలా ఆనందంగా ఇంకా పండగ చేసుకుంటాం. ఈరోజే చాలా సంతోషంగా మేము ఉన్నాము. మాకైతే నమ్మకం ఉంది మా జగన్ అన్న ఈ 2 రోజుల్లో కూడా లిఖితపూర్వకంగా మాకు హామీ పత్రం కూడా ఇస్తారని. ఆ హామీ పత్రం కూడా ఇస్తే 2 రోజుల్లో మేము ఇంకా ఆయనకి భారీ మెజారిటీతో ఆయన సీట్లో మేము కూర్చోబెడతాం. ఇది చెప్పటమ్మా, 42 రోజుల నుంచి మీరు చేస్తున్న ఈ యొక్క ఉద్యమం అనేది ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు మీ యొక్క సమస్య తీర్చుతానంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి రాబోయే 24 ఎన్నికల్లో మీరు ఎట్లా సపోర్ట్ అవ్వబోతున్నారు? మేము మొదటి నుంచి మేము అతను గత ప్రభుత్వం పాదయాత్రలోనే మేము జగనన్నకు నిలిపించుకుందాము నిలబెట్టుకుందాము ఒక సీఎం కానీ మేము మా వంతు కృషి చేసాము. కానీ ఈ చివరి వరకు వచ్చేసరికి మా మీద కక్ష సాధింపుతోటి 42 రోజుల నుంచి జనవరి 1 కానీ క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ భోగి పండుగ కానీ అన్ని రోడ్ల మీద కుటుంబానికి పిల్లలకి అన్నీ కోల్పోయాము ఈ సంవత్సరము. అదే జగనన్న దృష్టికి మేము వెళ్ళలేదు, మంత్రుల మధ్యలో ఈ సమస్య ఆగిపోయింది, ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు అని ఈ రోజుకైతే మాకు నిర్ధారణ అయింది. నిన్న మేము కోటి సంతకాల సేకరణతో విజయవాడ జగనన్న ఉన్న దగ్గరికి వెళ్దాము అని మేము పైన అయినప్పుడు విజయవాడలో ఎక్కడ చూసినా
అంగన్వాడీలో ఉండి జగనన్న మనసు చెల్లించిపోయి మాకు చర్చలకు పిలవడం అంటూ జరిగిందండి. పిలిచిన తర్వాత మా సమస్యలన్నీ విని మంత్రులకి సూచనలు ఇచ్చి విని మా సమస్యలు పరిష్కరించే దిశగా జీవోలు అయితే పాస్ చేశారు కొన్ని. మొత్తానికి ఏదైనా సరే అంగన్వాడి వర్కర్స్ అయితే విశాఖపట్నం గాంధీ విగ్రహం ఎదురుగా కూడా చాలా సందడితో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అయితే చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ శివతో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర.